కాంగ్రెస్ తో పొత్తు కోసం రాహుల్ గాంధీని కలిసారట పవన్ కళ్యాణ్ చంద్రబాబును వీడి మీతో పొత్తుకి సిద్ధంగా ఉంటామంటూ మరి చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత అయినటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీతో పవన్ కళ్యాణ్ పొత్తుకు ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తోంది కాంగ్రెస్తో రాహుల్ గాంధీని కలిసి మరి ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చంద్రబాబుని అరెస్ట్ చేశారు లోకేష్ని అరెస్ట్ చేయబోతారు అలాగే భువనేశ్వర్ ఏం చేసినా ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని టైం వేస్ట్ చేయడం కంటే రాబోయే రోజుల్లో అధినేత అయినటువంటి రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకుంటే మరి తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కొంచెం అయినా సరే సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా మరి రాహుల్ గాంధీని కలిసినట్టుగా చెప్తున్నారు అలాగే రాహుల్ గాంధీ కూడా మరి కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం ఖచ్చితంగా ఈ విషయంలో ఒకరికొకరు పాజిటివ్ టాక్ అయితే వస్తుందని చంద్రబాబు ఖచ్చితంగా ఈ విషయంలో అయితే ఏం చేయలేని పరిస్థితిలో ఉండగా ఇప్పుడు రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోబోతుండగా అందరినీ షాక్కి గురి చేస్తోంది మరి పవన్ కళ్యాణ్ నిజంగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంతో మరి కడతారా నిజంగా జనసేన పొత్తు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ముగిసినట్టేనా ఏదో ఆవేశంగా చంద్రబాబుని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కోపంతో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన మరి జనసేనని ఇప్పుడు రాహుల్ గాంధీతో పొత్తుకి ఓకే చెప్పినట్టుగా అయితే సమాచారం అందుతోంది నిజంగానే ఈ విషయాలు తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని నిజంగా షాక్లో ఉన్నట్టుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పొత్తు ఏ పార్టీతో అన్నది మళ్ళీ సందిగ్ధంలో పడింది